अंदर की नमस्कार प्रेस मीट पेटा की कारण गत को रोजल लोकेश गारू पदे पदे आरोग्यश्री मीद असत्य प्रचार राष्ट्र आरोग्यश्री पधक చాలా అద్భుతంగా పని చేయటం ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడటం మరి ఈ ఆరోగ్య శ్రీ పథకము ఎంతో మంది పేద ప్రజలకు ఆరోగ్య భరోసాని కల్పించటం మరి ఇవన్నీ కూడా ఒక ఆరోగ్య భద్రతని రాష్ట్ర ప్రజలకు కల్పించటం చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక లోకేష్ గారు పదే పదే ఆరోగ్యశ్రీ పథకం మీద విమర్శలు జల్లటం మనమంతా చూస్తున్నాము నేను అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆరోగ్యశ్రీ గురించి అసలు ఆరోగ్యశ్రీ మీ హయాంలో ఏ విధంగా అమలైంది ఈ రోజు మా జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎంత చక్కగా అమలవుతుందనే దాని మీద బైరంగ చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమేనా అని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ విసురుతున్నాను అసలు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే అర్హత ఏముంది మీకు ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడే అర్హత లోకేష్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారు గాని అసలు లేదు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మేం మార్చామని లోకేష్ గారు మాట్లాడుతా ఉన్నారు అసలు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది ఎవరు మీ హయాంలో కాదా మీ నాన్నగారి హయాంలో కాదా తండ్రి కొడుకులు ఇద్దర్ని అడుగుతా ఉన్నాను ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది మీరు మీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి ఆరోగ్యశ్రీని వెంటిలేటర్ పై ఉంచింది మీ హయాంలోనే ఇన్ని మీరు చేసి ఈ రోజు చక్కగా అమలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కింద మీరు మాట్లాడతారా అసలు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా మీరు మరి 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా ఆరోగ్యశ్రీ లాంటి ఒక మంచి గొప్ప పథకము ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకురావాలనే కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారా అని అడుగుతా ఉన్నాను చేయరు చేయలేరు కూడా ఎందుకంటే పేద ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనలు మీకు రావు మీకు చేయాలనే కనీస ఆలోచన మీకు ఉండదు దానికి మనసు ఉండాలి నేను అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకము ఎవరు తెచ్చారో మీరు చెప్పగలుగుతారా ఆ పేరు మీరు చెప్పగలుగుతారా లోకేష్ గారు చెప్పలేరు ఎందుకో తెలుసా ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం వల్ల బాగుపడినటువంటి ఎంతో మంది కుటుంబాలు వైఎస్ఆర్ గారిని దేవుడితో సమానంగా పోలుస్తారు అలా తీసుకున్నట్టయితే ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఈ రోజు బ్రతికి చాలా సంతోషంగా జీవనం గడుపుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళ జీవితాన్ని ఎలా కాపాడిందో ఆ కుటుంబాలు ధైర్యంగా మా వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఈ రోజు మేము సంతోషంగా ఉన్నామని ప్రతి ఒక్క కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పేటువంటి ధైర్యాన్ని ఈ ఆరోగ్యశ్రీ పథకం కల్పించింది మరి ఇన్ని మీకు కనబడవు ఈ కనబడకుండా మీరు మాట్లాడతారు అసలు ఆరోగ్యశ్రీ పథకం గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ పథకాన్ని తీసుకొస్తే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తండ్రి బాటలో తనయుడిగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా 3257 ప్రొసీజర్స్ కి పెంచి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నిటిలో కూడా
ఈరోజు ఎంతో భరోసాని ఈరోజు ఎంతగానో చేదోడు వాదోడుగా ఈ పథకం ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం। మరి మీ హయాంలో కనీసం ఏ మాత్రం కూడా ప్రొసీజర్స్ పెంచాలని కనీసం పట్టించుకోకుండా మీరా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు। అసలు ఆరోగ్యశ్రీలో టీడీపీ హయాంలో సంవత్సరానికి 1000 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టేయాలంటే ఎనక ముందు ఆడినటువంటి పరిస్థితులు। మీరు 1000 కోట్ల దాకా ఖర్చు పెడితే ఈ రోజు మేము ఎంత ఖర్చు పెడుతున్నామో చెప్పన। ఈ రోజు మా జగనన్న ప్రభుత్వము ఈ సంవత్సరము 3400 కోట్లు మేము ఒక ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతున్నాం। మేము గర్వంగా చెప్పగలం ఎక్కడ 1000 కోట్లు ఈ సంవత్సరమే 3400 కోట్లు। ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఒక ఆరోగ్యశ్రీ పథకమే కాదు, ఎవరకైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఒక సర్జరీ జరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో పోస్ట్ రికవరీ పీరియడ్ లో ఆరోగ్య ఆసరా లాంటి ఒక గొప్ప పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ యొక్క రికవరీ పీరియడ్ లో 2200 రూపాయల చొప్పున 5000 వరకు కూడా ఈ రోజు వాళ్ళకు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇంత చక్కటి ఒక గొప్ప పథకాన్ని ఈ రోజు మనం ఇస్తూ ఎంతగానో అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం। మరి 4000కి మనం కల్పినట్టయితే ఒక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం చూసినట్టయితే 10100 కోట్లు మనం ఈ 4 సంవత్సరాలకు మనం ఖర్చు చేస్తా ఉన్నాం। అంటే దీని బట్టి ఆలోచించండి, వైద్య ఆరోగ్య రంగం విషయంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి రాష్ట్ర ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసము ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారో దీని బట్టి మీకు అర్థమవుతా ఉంది। ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కాపాడడం కోసము ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి వ్యక్తపరుస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు। ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ మనకు 36 లక్షల పైగా కూడా బెనిఫిషరీస్ ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వాళ్లకు ఆ బెనిఫిషరీస్కి ఆ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము, ట్రీట్మెంట్ చేయడం జరిగింది। ఇందులో మనం చూసుకున్నట్టయితే 20 లక్షలకు పైగా అంటే దాదాపు 55% వరకు కూడా ఇందులో ఆరోగ్య ఆసరా పొందినటువంటి పేషెంట్స్ లబ్ధిదారులు మనం ఉన్నారు। అంటే ఇంతమందికి ఇంతమంది పేషెంట్స్కి మనం బెనిఫిట్ చేస్తూ ఉన్నాము। ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనము వస్తున్నటువంటి ప్రజలకు ఆరోగ్యశ్రీ పట్ల ఒక నమ్మకం పెరిగి ఆరోగ్యశ్రీ మీద అలాగే జగనన్న పాలన మీద ఒక నమ్మకం ఉండి ఒక హోప్తో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే మా జగనన్న నాయకత్వంలోని మా జగనన్న ప్రభుత్వం ముందే అని చెప్పి ప్రతి పేదవాడు అండగా ఉంటే మరి ఈ రకమైనటువంటి విమర్శలు చేయాలని మీ మనసుకి ఎలా అనిపిస్తుందని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ నేను అడుగుతా ఉన్నాను। అలానే మనం తీసుకున్నట్టయితే టీడీపీ హయాంలో కేవలము ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఈ ఆరోగ్యశ్రీ వర్తించేది, మరి ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో అప్ టు 5 లాక్స్ వరకు ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది। దాదాపు 1,42,00,000 మంది కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తిస్తూ ఉంది। అలాగే ఒక హై ఎండ్ ప్రొసీజర్స్ క్యాన్సర్ లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ తీసుకున్నా కూడా అప్ టు 20 లాక్స్ వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద। రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనము క్యాన్సర్కి దాదాపు మనము మనకున్నటువంటి ప్రొసీజర్స్లో 638 ప్రొసీజర్స్ క్యాన్సర్ ఉన్నాయి, క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నాయి, దానికి 600 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాము ఒక క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చెప్తున్నాను। అంటే ఏదైనా ఒక మేజర్ డిజీజ్ ఈరోజు మేజర్ డిజీజ్ వల్ల ఒక పేదవాడు బాధపడుతుంటే ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందని మీకు ఒక ఎగ్జాంపుల్, క్యాన్సర్ ద్వారా మీ క్యాన్సర్ లాంటి డిజీజ్ వస్తే ఎలాంటి పరిస్థితి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను। ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డిజీజ్కే మనం తీసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి సపోర్టు జగనన్న ప్రభుత్వం అందిస్తుంది, మరి మీరా మాట్లాడతారు, ఎలా మీకు మాట్లాడాలనిపిస్తుంది? అలాగే టీడీపీ హయాంలో ఎంపానెల్ హాస్పిటల్స్ 919 ఉండేవి, మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో 2275 ఎంపానెల్ హాస్పిటల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి। ఎక్కడ 900 చిల్లరా, ఎక్కడ 2275 హాస్పిటల్స్? అంటే ఏ విధంగా మనము ఎంపానెల్ హాస్పిటల్స్కి అండగా ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఏ విధంగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఇన్ని హాస్పిటల్స్ మన కోసం పనిచేస్తూ ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి। ఈ రకమైనటువంటి ఒక సపోర్ట్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది, ఇవన్నీ మీకు కనిపించవా? అలాగే
మీ హయాంలో మనం చూసుకున్నట్లయితే సగటున ఒక రోజుకి 1570 వరకు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఒక రోజున చూపించుకునే వాళ్ళు మరి ఈ రోజు నేను గర్వంగా చెప్పగల్తాం 3400 మంది ఈ రోజు సగటున ప్రతి రోజు ఆరోగ్యశ్రీ కింద ఈ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఈ రోజు వైద్య సేవలు పొందుతున్నారు అంటే సగం సగం కూడా సరిగా చూడని మీరు దీంట్లో మీరా మాట్లాడుతున్నారు ఏ ఒక్క రోజు కూడా మీరు సరైన వైద్య సేవలు అందిద్దామని గాని ఆరోగ్యశ్రీ పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్లు గాని లేదా ఇంకో హాస్పిటల్ ని కొత్తగా కడదామని గాని ఉన్న హాస్పిటల్స్ ని బాగు చేద్దామని గాని లేనటువంటి వైద్య సిబ్బందిని నియమిద్దామని గాని ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ ని తీసుకొద్దామని గాని ఇవేవి కూడా ఒక గొప్ప పథకం ఏదైనా ఆరోగ్యశ్రీ గాని అలాంటి పథకాలు ఏదైనా తీసుకొద్దామనే కనీస ఆలోచన గాని ఇవేవి చేయల ఉన్నది కూడా సక్రమంగా వాటిని చూసుకునే బాధ్యత కూడా మీరు తీసుకోలేదు ఇవేం చేయకుండా ఏది పడితే అది అసత్యాలు మాట్లాడి ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ సేవలన్నీ కూడా బాగా అందుతున్నాయి ప్రజలకు చేరుతున్నాయి జగనన్న పాలన మీద ఒక క్రెడిబిలిటీ అనేది నమ్మకం అనేది ప్రజల్లో పెరుగుతుంది సో ఖచ్చితంగా దీని మీద నిందలేయాలి అసత్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక బలమైన ప్రయత్నము లోకేష్ గారి మాటల్లో మనకు కనిపిస్తా ఉంది అందుకని నేను సవాల్ విసురుతా ఉన్నాను మీ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో మీరేం చేశారు ఆరోగ్యశ్రీకి మీరేం చేశారు మా హయాంలో మేమేం చేశామో మేమేం చేస్తున్నాము బైరంగ చర్చకు నేను సిద్ధమే మీరు సిద్ధమా అని మీకు సవాల్ చేస్తా ఉన్నాను అన్ని ఫేస్డ్ మానర్ లో క్లియర్ చేస్తా ఉన్నాము ఎక్కడా కూడా అలాంటి ఇబ్బందులు గాని ఏమీ లేవు అన్ని హాస్పిటల్స్ చక్కగా వైద్య సేవలను అందిస్తా ఉన్నాయి ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒక గ్రీన్ ఛానల్లో ఇవన్నీ కూడా ఆన్ ఫేస్డ్ మేనర్ పేమెంట్ జరుగుతున్నాయని ఇక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేవు పేషెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు అన్నిటికీ స్టాండర్డ్గా ఒకే రేటు మనం ఫిక్స్ చేయడం జరిగింది ఆ స్టాండర్డ్ రేట్ ప్రకారమే అన్ని హాస్పిటల్స్ కూడా ఫంక్షన్ చేయాలి అండ్ పేషెంట్స్కి వచ్చేసరికి అంటున్నారా మేము మా సైడ్ నుంచి మాకు ఒక చక్కటి మానిటరింగ్ మెకానిజం అనేది ఉంది ఎవరైనా ఒక పేషెంటు ఒక ట్రీట్మెంటో ఒక పలాన సర్జరీ కానీ ఏదైనా చేసుకున్న తర్వాత మాకున్నటువంటి వ్యవస్థ ద్వారా ఒక చక్కటి సిస్టమ్ ద్వారా వాళ్ళని ఫీడ్బ్యాక్ కోసం రీచ్ అవ్వడం జరుగుతుంది మరి వాళ్ళు పేషెంట్ సంతృప్తిగా ఉన్నాడనే ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా ఆ తర్వాతే ఆ పేషెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని ఆ హాస్పిటల్కి మేము పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఏమీ లేదు ఇక్కడ కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ని మేము ఎంచుకున్నాము స్టాండర్డ్ ప్యాకేజెస్ని మేము ఎంచుకున్నాము దాని తగ్గట్టుగా మేము పనిచేస్తున్నాము సో మీరు అన్నటువంటి ఏమైనా హాస్పిటల్స్ అదేమైనా ఉంటే ఖచ్చితంగా మేము వెరిఫై చేస్తాం అదే ఏదైనా అట్లాంటిది ఉంటే ఒకటి ఆ హాస్పిటల్స్ ఏదైనా అట్లా ఉంటే మీరు చెప్తున్నారు ఒక పేరు చెప్తున్నట్టు ఖచ్చితంగా మేము వెరిఫై చేస్తాం థ్యాంక్ యూ మేము ఖచ్చితంగా ఇలాంటివి ఏవి మా దృష్టికి వచ్చినప్పుడు మేము సోషల్ ఆడిట్ చేస్తున్నాం రెగ్యులర్గా మా దృష్టికి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మేము వాటి మీద పెనాల్టీలు ఇంపోజ్ చేస్తున్నాము అవసరమైతే అలాంటి పరిస్థితికి వస్తే ఏ ఎక్స్టెంట్ అయినా మేము చర్యలు తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాము అండ్ మీరు అన్నట్టుగా ఏదైనా అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే డెఫినెట్గా మేము వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము థ్యాంక్ యూ